తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టిఆర్ఎస్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో వరంగల్లో జరగనున్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ కొరకు ముందస్తు కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గాంధీ రైతు సంఘర్షణ సభకు మండలంలోని గ్రామాల నుండి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలను రైతులను తరలించాలని కోరారు. బొమ్మ శ్రీరామన్న గారు మరియు అప్పుడున్న రేపు జరగబోయే కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరూ మోటివేషన్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం అలా చెట్టు కింద వండుకున్న మళ్ళీ సాయంత్రం ఇంత ముక్కడంత విని ఇంటికి వచ్చిన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళ బాగోళ్ళ గురించి ఆలోచించాలి కానీ వీళ్ళతో ఆట ఆడుకుంటా అంటే వీడు వీళ్ళ కాలం చెల్లిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇవాళ ఎక్కడ ఏ వర్గాన్ని ముట్టినా అది యువకులు అయితేంది, యువతి అయితేంది, నిరుద్యోగులు అయితేంది, స్టూడెంట్స్ అయితేంది, కర్షకులు అయితేంది, ఎవరిని ముట్టినా కూడా ఇక చాలు వీళ్ళ రాజ్యం, ఇక వీళ్ళ పాలన చాలు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం అందరం సుఖంగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉన్నాం అని చెప్పి ఒక బలమైన వాదన వస్తున్న తరుణంలో మనకి ఎలక్షన్లు ఎక్కువ దూరం లేవు. నా లెక్కలో చూస్తే ఇంకొక 8 నెలల్లో 10 నెలల్లోపటినే వస్తుంది మనకు చెప్తున్న సీనియర్ నాయకులు, లేకపోతే మనం కూడా వార్తలలో చూస్తున్నాం కదా. ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా పూర్తి టర్మ్ చేద్దామనే ఒక ఆలోచనలు ఉండేది. ముందే వెళ్ళిపోతే ఎలక్షన్లకు పోయినసారి కదా ఒకసారి చేసిండు కదా, మళ్ళీ అట్లనే చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇవాళ రేపు ఎలక్షన్లు పెట్టినా కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు 90కి తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావు, 90కి తక్కువ రావు. ఇవన్నీ మీ అందరికీ తెలియదని కాదు, ఇవన్నీ మీ అందరికీ తెలియదని కాదు, మాకన్నా ఎక్కువ మీరు చూస్తారు టీవీలు, మాకన్నా ఎక్కువ చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, మరి తోటి రైతు ఏమనుకుంటున్నాడు, తోటి వ్యాపారస్తుడు ఏమనుకుంటున్నాడు అని మీకే తెలుసు. ఇవాళ నేను ఏ ఫంక్షన్కి పోయినా ఎక్కడికి పోయినా ఒక సంవత్సరం కింద పార్టీలు ఉన్నావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇవాళ వచ్చి మంచి రోజులు వస్తున్నాయి ఎటు పోకు అంటున్నారు. అంటే మనం పోతామని ఎక్కడ అనుకోలేదు, మొత్తం మనం కింద ఉన్నప్పుడే మనం దీన్ని పట్టుకోలేదు, ఇప్పుడు ఎడిపోతాం మనం, మనం పోయే వయసు కూడా దాటిపోయింది, పోతే ఎప్పుడో పోయేది కూడా కావచ్చు, ఇప్పుడు ఎడిపోతాం మనం. ఇన్నేళ్ళు మన భుజాల మీద ఈ కండు వేసుకొని వాడోడు వీడోడు తెలిసినోడు తెలియనోడు ఇష్టం వచ్చినట్టు ఇంతంత పోసినాక రాత్రి రాజు నాయక్ గారు ఇక్కడ టౌన్ అధ్యక్షులు ఈరా నిందమూర్తి గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, వారికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం గురించి టైమింగ్ దగ్గర ఉంది కాబట్టి మరి అక్కన్పేట మండలంలో మరి ఇప్పుడు అన్ని మండలాలు పెట్టేది, మరి అక్కన్పేట మండలం పెట్టలేదు కాబట్టి ఇవాళ పూర్తి చేసుకొని రేపు ఉగాది రేపు జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరం మోటివేషన్ చేసుకొని మనకిచ్చినటువంటి టార్గెట్ ప్రకారంగా మన మండలం నుంచి ప్రతి ఒక్కరూ ఎవరి బండికి వారే ప్రాతినిధ్యం వహించుకుంటూ ఆ గ్రామం నుంచి ఎవరినైతే తీసుకుపోతామో మళ్ళీ వాళ్ళను గమ్యానికి చేర్చు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.